నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ ఒక్క చర్యను తాను ప్రోత్సహించునన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని 1.8 లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపన. సందడి లేని చవితి పండుగ, ఈసారి ఇంటికే పరిమితమైన గణపతి. పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్ రద్దీ. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్న దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకుల డిమాండ్. ఇటువంటి దుశ్చర్యలపై ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు. తెనాలి పట్టణాభివృద్ధికి సంబంధించి ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ ఒక్క చర్యను తాను ప్రోత్సహించునని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. పట్టణంలో ఆక్రమణలన్నింటినీ తొలగించి తీరుతామని ఆయన తెలియజేశారు. పురపాలక సంఘ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. 1.8 లక్షల రూపాయలతో చేపట్టనున్న రహదారి విస్తరణ, డ్రైన్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు పనులకు శివకుమార్ శంకుస్థాపనలు చేశారు. ముందుగా స్థానిక ప్రకాశం రోడ్లో గీతా కేఫ్ వద్ద నుండి అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి వరకు 48 లక్షల రూపాయలతో జరగనున్న రహదారి విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో కలిసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. టూటాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జయప్రకాష్ నగర్ మార్గం నుండి వేసారణ ఎన్వీఆర్ కళాశాల వైపు వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఆక్రమణలో ఉన్న ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వారందరికీ నివేశన స్థలాలు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ నుండి గిరి రోడ్డుకు చేరుకున్న ఎమ్మెల్యే శివకుమార్ అక్కడ ఎడ్లలింగై పెట్రోల్ బంకు నుండి రైల్వే స్టేషన్ వంతెన వరకు చేపట్టనున్న రహదారి విస్తరణ, అప్రోచ్ రోడ్ పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. 20 లక్షల రూపాయల అంచనాతో పనులు ప్రారంభమై వెంటనే పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. అనంతరం జేఎంజే కళాశాల ఎదుట జయప్రద అపార్ట్మెంట్ నుండి అంగలకుదురు వైపు మున్సిపాలిటీ పరిధిలో గల డ్రైన్ నిర్మాణ పనులకు సంబంధించి శిలా ఫలకాన్ని శివకుమార్ ఆవిష్కరించారు. అస్తవ్యస్తంగా ఉండి మురుగు పారుదల లేని డ్రైన్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, పట్టణంలో 14 నెలల కాలంలో 14 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. మొత్తం 30 కోట్ల రూపాయల విలువైన పనులలో దాదాపు చాలా వరకు పూర్తయి రోడ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రహదారుల విస్తరణపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలో ఎక్కడ ఆక్రమణలో ఉన్నా తొలగించి తీరుతామని, ఈ విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన తాను ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆక్రమణలో ఉన్న నివాసాలను తొలగించి నిజమైన పేదలకు స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు. మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి విషయంలో ఎవరి ఒత్తిడులకు తలొగ్గేది లేదని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ కానీ రోడ్లు కానీ ఇబ్బంది పడుతూ ఉండాలో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వరుస క్రమంగా రోడ్లను నిర్మించటం, రోడ్లని వెడల్పు చేయటం, అలాగే సెంట్రల్ లైటింగ్ పెట్టే కార్యక్రమం, అలాగే మరి ముఖ్యంగా డ్రైన్స్ని తీసుకొని ఈ 14 నెలల కాలంలో సుమారు 14 కోట్ల రూపాయల్ని మరి మున్సిపల్ 11వ ఫైనాన్స్ కమిటీ మొత్తం 30 కోట్లు, దీని కింద మొత్తం తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తూ ఉంటాం. 30 కోట్ల రూపాయలతో దాంట్లో భాగంగానే ఇప్పటికే కొన్ని రోడ్స్ని నిర్మించడం జరిగింది. అవి కూడా తొందరలోనే ఈ కోవిడ్ కారణంగా ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధానంగా ఏదైతే మన ప్రకాశం రోడ్డు గీతా కేఫ్, అంటే హాస్పిటల్స్ రోడ్డు, గీతా కేఫ్ దగ్గర నుంచి అన్నావ సత్యనారాయణ సమాధి వరకు పెద్ద రోడ్డు ఉందో ఆ రోడ్డుని
డబల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్కి డివైడర్ని సెంట్రల్ లైటింగ్ని వేసే దానికోసం ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. దానికి సంబంధించి 48 లక్షల రూపాయలని అంటే 20 లక్షల రూపాయలు డివైడర్ నిర్మాణం కోసం, అలాగే 28 లక్షలతో సెంట్రల్ లైటింగ్ని ఏర్పాటు చేసే ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఆ రోడ్డు సంబంధించి మరి అది పెద్ద రోడ్డు కాబట్టి ట్రాఫిక్ని ఎక్కువగా డైవర్ట్ చేయడానికి, అలాగే ప్యారలల్గా ఆ రోడ్ నుంచి ఆ రోడ్డు పక్కన ఉన్న ఆ జయప్రకాష్ నగర్ లోపల నుంచి విఎస్ఆర్ కాలేజీ కట్ట మీదకి ఎక్కే రోడ్డు ఉంది. దాంట్లో రోడ్డు పక్కన ఆక్రమణ గుడిసెలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొందరలోనే అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా నివాస స్థలాలు ఇచ్చి వాటిని కూడా ఖాళీ చేపించి ఆ రోడ్డుని కూడా వెడల్పు చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల పట్టణంలో ఎక్కువగా ఈ ప్రకాశం రోడ్డుకి ట్రాఫిక్ లోడ్ని తగ్గించిన అవుతాం, ప్లస్ ప్రజలకు కూడా బాగా విట్లేజ్ అయ్యే కార్యక్రమం. అలాగే ఈరోజు ఏదైతే మనం బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి డౌన్లో అంటే అటువైపు పెద్ద లింకయ్య పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అప్ టు లక్ష్మీ లాడ్జ్ వరకు అంటే వంతెన వరకు ఆ రోడ్ని పక్కన అప్రోచ్ రోడ్ని అంటే కలిపేసి కాలువ కట్టకి, అలాగే ఆ ఎడ్లలింగయ్య బంక్ దగ్గర ఆ డౌన్లో రోడ్డు బాగా డౌన్ అయ్యి క్రాక్స్ ఇచ్చున్న సందర్భం, అలాగే వంతిన దగ్గర కూడా రోడ్డు బాగా డౌన్ అయ్యి క్రాక్స్ ఇచ్చిన సందర్భం, ఈ రెండింటిని కూడా సరిచేసి మళ్ళీ ఆ రోడ్డు వేసే దానికోసం 20 లక్షల రూపాయలతో ఆ రోడ్డును కూడా చేయటం జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే గుంటూరు రోడ్ నుంచి మనం తెనాలి ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నుంచి మనం ట్రాఫిక్ని డైవర్ట్ చేసామో బస్సులు కానీ ఎంటైర్ ఈ రోడ్ నుంచి వచ్చేది మొత్తం మనం వన్ వే పెట్టి ఇటు డైవర్ట్ చేసాం కాబట్టి ఆ రోడ్డు పెద్ద రోడ్డు, అక్కడ ఈ లారీలు ఆగి ఉంటా ఉండే వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి ఎక్కడ కూడా అక్కడ పార్కింగ్ పెట్టే విధంగా లేకుండా ఆ రోడ్ను కూడా కాలువ కట్ట అంచులకి కలిపేసి ఆ పెద్ద రోడ్ని యూటిలైజ్ చేసేదానికోసం అని చెప్పి దానికి 20 లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే ఈ ప్రాంత వాసిని అలాగే మా తండ్రి అన్నవ సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్గా ఎంతో సాహసోపేతంతో ఆ రోజుల్లోనే 30 సంవత్సరాల క్రితమే ఆయన ఆ రోజు రోడ్లను వైండింగ్ చేసిన మొదటి వ్యక్తి ఈ తెనాలి మున్సిపాలిటీకి అన్నవ సత్యనారాయణ గారు. ఆ రోజు ఆయన అంత సాహసోపేతంగా రోడ్లు వైట్ చేయటం వల్లనే ఈ తెనాలికి కనీసం ఈ మాత్రం రోడ్లు అన్నా ఉండే. అందుకే రోడ్లను వైడింగ్ చేసే దాంట్లో ఆక్రమణలో నేను దయచేసి చూస్తూ ఉండాను, రోడ్ను వైడింగ్ చేసేప్పుడు ఆక్రమణలకి ఉన్నప్పుడు అక్కడ పేదవాడు ఎవరైనా నివాసం ఉంటుంటే తప్పకుండా వాళ్ళకి నివాస స్థలం ఇస్తాము. వాళ్ళని నివాస స్థలం ఇచ్చి ఆక్రమణను తొలగించి మనం అభివృద్ధి చేయాలి. దీంతో ఎక్కడా కూడా రాజీ పడను, కాంప్రమైజ్ కూడా అవను, దాంట్లో మొహమాటమే లేదు. ఎవరు చెప్పినా ఇట్లాంటి విషయాల్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వం, ఎందుకంటే ప్రజలకి సౌకర్యంగా ప్రజలకి ఓ మంచి రోడ్డుని నిర్మించే క్రమంలో మనం ఆక్రమణలకు గురై ఆక్రమణల ద్వారా ప్రజలు ఇన్కన్వీనియంట్ అవుతా ప్రజలకు ఇబ్బంది కలిగే చర్యలను మాత్రం దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను చూస్తూ ఉంటాను. టౌన్కి రహదారులు పెద్దవి కావాలా, ట్రాఫిక్ విపరీతంగా ఉంటా ఉంది, వీటన్నిటినీ మరి మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా వీటిని సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజున మనం మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలని దూరదృష్టితో ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో మనం రోడ్లను వైడింగ్ చేసుకుంటేనే కదా రేపొద్దున మన జనరేషన్స్ అందరికీ ఈ విశాలమైన రోడ్లు వెళ్తూ ఉంటాయి. చూడండి రోజు ఎంతమంది ట్రాఫిక్ ఇబ్బంది పడుతూ ఉండారు, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉండయో. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంటికి 2 నుంచి 3 2-వీలర్స్ ఉంటూ ఉండయి. ఇంటికి ఒక్క ఇంట్లో 2 నుంచి 3 2-వీలర్స్ ఉంటూ ఉండయి. ఆనండ్ యావరేజ్ లెక్కయండి, ఇన్ని వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు
మరి ట్రాఫిక్ ఎంత ఇబ్బందికరంగా ఉంటా ఉంది. మనందరం చూస్తూ ఉండాం ఈ కరోనా టైంలో మార్నింగ్ ఎంత రద్దీగా పట్టణంలో ఉంటా ఉంది. ఎందుకుంటా ఉంది? రోడ్లు చిన్న అవటం వల్ల. మరి దీన్ని సరి చేయాలి కదా, ఆక్రమణ తొలగించి వీటిని వైట్ చేయాలి కదా. ఆ వైట్ చేసినప్పుడే కదా మనందరం బాగుండగలుగుతాం, ఫ్రీగా వెళ్ళగలుగుతాం, యాక్సిడెంట్లు నివారించగలుగుతాం. సో ఆ దృక్పథంతో ఆ ఆలోచనతో మన పట్టణాన్ని మనం బాగు చేసుకుందాం, మన పట్టణానికి సుందరంగా తీర్చిదిద్దుకుందాం అనే కోణంలోనే ఈ చర్య తప్పక ఇంకోటి కాదు. సో దయచేసి ప్రజలు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెడతానికి కాదు, ఎవరికి అసౌకర్యం కలిగించడం కాదు. ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెనాలి టౌన్, ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెనాలి పబ్లిక్, అంతేగాని రెండో ఇంకోటి ఏం లేదు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి రోడ్డుని. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఇంజనీర్ కె నాగమల్లేశ్వరరావు, డిఈఈ జాస్టిస్ శివరామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు, శ్రీధర్, పార్టీ నాయకులు రియాజ్ ఖాన్, భవనం వెంకటరెడ్డి, మన్నవ ప్రభాకర్, మేకల రవి, బి దుర్గా ప్రసాద్, అరవపల్లి శ్రీకృష్ణ, జొన్నాదుల శ్రీనివాసరావు, రావి రాంబాబు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకునేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారు. శనివారం చవితి పండుగ కావటంతో శుక్రవారం మార్కెట్ ప్రాంతం రద్దీగా మారిపోయింది. చవితి పూజకు కావలసిన పత్రి, ప్రతిమలు, పూజా సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్ వీధులన్నీ కోలాహలంగా కనిపించాయి. కరోనా నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు అనుమతి లేకపోవడంతో ఈ ఏడు పండుగ శోభ కొంతమేర తగ్గింది. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఏడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వీధుల్లో విగ్రహాల ఏర్పాటుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఒకరికొకరు పోటీలు పడి మరీ మండపాలు ఏర్పాటు చేసి భారీ గణనాథులను ప్రతిష్ఠించే నిర్వాహకులంతా ఈసారి వెనుకడుగు వేశారు. దీంతో ఎవరికి వారు తమ తమ ఇళ్లలోనే వినాయక చవితి పండుగను జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో వినాయక చవితి ప్రజలకు అవసరమైన పత్రి, పూజా సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్ ప్రాంతం రద్దీగా కనిపించింది. శుక్రవారం ఉదయం నుండే మార్కెట్ వంతెన, మున్సిపల్ కార్యాలయం, బోస్ రోడ్, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాలన్నీ పూజా సామాగ్రి విక్రయాలతో కోలాహలంగా మారాయి. మరోవైపు లాక్డౌన్ కారణంగా వ్యాపారులకు మధ్యాహ్నం వరకే అనుమతి ఉండటంతో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ప్రజలు బయటికి వచ్చారు. నిత్యావసర వస్తువులతో పాటు పూజా సామాగ్రి కొనుగోలు కోసం దుకాణాల వద్ద బార్లు తీరారు. దీంతో చవితి పూజకు అవసరమైన వినాయక ప్రతిమలు, పత్రి, గొడుగులు, వివిధ రకాల పండ్లు, పూలకు గిరాకీ బాగా పెరిగింది. కోవిడ్ నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుని వెళ్లిపోయారు. పెద్ద సంఖ్యలో జనం బయటికి రావడంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మొత్తం మీద అన్ని ముఖ్యమైన పండుగల మాదిరిగానే కరోనా మహమ్మారి ప్రభావం వినాయక చవితిపై కూడా భారీగానే కనిపించింది. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటే, కంటికి కనిపించని వైరస్లు మానవాళిపై అనుకోని విధంగా దాడి చేస్తే ఎంతటి భయానక పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో కరోనా మహమ్మారి ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే ఉంటుంది. సమస్త మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వైరస్ నుండి ప్రతి ఒక్కరూ తగిన పాఠం నేర్చుకోక తప్పదు. ఈ నేపథ్యంలోనే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉంది. ఇదే స్ఫూర్తితో పర్యావరణ హితం కోసం పాటుపడుతున్నారు వీరంతా. గత కొన్నేళ్లుగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలంటూ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ హితానికి వారు చేస్తున్న కృషిపై జీటీవీ స్పెషల్. మట్టి గణపతి, మహాగణపతి, మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం. దాదాపుగా అందరూ కూడా ప్రతి ఏటా చెప్పే మాట ఇది. కానీ అది అందరూ కూడా ఎంతవరకు ఆచరిస్తున్నదనేది వారికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. మొత్తంగా చూసుకుంటే కనుక వినాయక చవితి పండుగ అనేది కూడా చిన్న పిల్లల దగ్గర నుండి కూడా పెద్దవారి వరకు కూడా ఎంతో కోలాహలంగా జరుపుకునే పండుగ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరోనా మహమ్మారి ఈ పండుగపై ఎంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించిందనేది కూడా అందరూ దాదాపుగా తెలిసిన విషయమే. మొత్తంగా చూసుకుంటే
ఈ కరోనా మహమ్మారి కారణంగా పండుగ వినాయక చవితి పండుగని మొత్తంగా కూడా ఎవరికి వారు ఇళ్లలోనే జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా అట్లాగే అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇటు ఇతరత్ర అన్ని వర్గాల వారు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని పూజించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వాతావరణంలో సంభవిస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, ఇతరత్ర పర్యావరణానికి హాని కలిగితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనేది కూడా మొత్తంగా ఈ కరోనా ప్రభావం అనేది కూడా ఒక గుణపాఠంగా తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మట్టి గణపతిని పూజించటం వల్ల ఏర్పడే ప్రయోజనాల గురించి కానివ్వండి, ఆవశ్యకతను గురించి కానివ్వండి, కొంతమంది పర్యావరణ ప్రేమికులు కానివ్వండి, పర్యావరణ హితులు మనతో పాటు ఉన్నారు, మట్టి గణపతిని పూజించాలని చెప్పిన వారందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర ఇప్పుడు మనతో పాటు చిన్నారుల దగ్గర నుంచి కూడా విద్యార్థినుల దగ్గర నుంచి కూడా గృహిణులు వారందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణానికి పాటుపడే విధంగా మట్టి గణపతిని పూజించాలి అని చెప్పిన కూడా సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముఖ్యంగా ముందుగా మా జీటీవీ తరఫున మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. అట్లాగే మీరు దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కూడా ఈ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ఈ మట్టి గణపతి విగ్రహాల తయారీ మీద కానివ్వండి, ఇటు మీరు నాట్యాచార్యునిగా ఉన్నారు, మీ పిల్లల దగ్గర నుంచి కానివ్వండి, వారి తల్లిదండ్రులకు కానివ్వండి, ఎంతో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ కూడా ఏ విధంగా సహకరించాలంటారు? ఈ మట్టి గణపతి విగ్రహాలను పూజించాల్సిన ఆవశ్యకత ఏంటనేది మీరు ఒకసారి చెప్పగలరు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మేము 7 సంవత్సరాల నుండి పర్యావరణ హిత గణపతి ప్రతిమల పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులకి ఈ ప్రతిమల్లో మట్టి గణపతుల్లో పోటీలు నిర్వహిస్తూ వాళ్ళకి బహుమతులు అందజేస్తున్నాం. మా శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం, అలాగే అమ్మా మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున. ఎందుకంటే ఈనాటి కాలంలో ఈ రసాయనాలు కలిపిన వినాయకుడు ప్రతిమలు తయారు చేయడం వల్ల జల కాలుష్యం, వాతావరణ కాలుష్యం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ నీళ్ళల్లో కలపడం వల్ల ఆ వాటరే తాగునీరు, సాగునీరుగా మనం రైతులు ఉపయోగించడం ద్వారా అవి పశువులు స్వీకరించడం, ఆ వాటర్ మళ్ళీ తర్వాత మనం పాలు వాటి ద్వారా తీసుకోవడం, ఇవన్నీ మనకి ఆరోగ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితులు. అలాగే ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంత ప్రకృతి వైపరీత్యమై వల్ల మనం ఒక మంచి గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి. మన ద్వారా మన తర్వాతి తరానికి, అలాగే పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ప్రతి సంవత్సరం పేరెంట్స్కి ముందు రోజే అవగాహన కల్పించి, మీరు మీ పిల్లల్ని ఇలా తయారు చేయించండి అమ్మా, ఒక మట్టితో కానీ, పసుపుతో కానీ, పిండితో కానీ ఇలా తయారు చేయించి, వాళ్ళని కాగితాలతో కానీ అట్లా తయారు చేయించి పేరెంట్స్కి ముందు రోజు అవగాహన కల్పించి, పిల్లలు చేత వాళ్ళు దగ్గరుండి పేరెంట్స్ సహకారంతో పిల్లలు తయారు చేయించి, ఆ తర్వాత దాన్ని నేను పోటీలు పెట్టి వాటినే వాళ్ళకి బహుమతులు ఇచ్చి వాటినే వాళ్ళు తర్వాత పూజలో పెట్టుకొని నిమజ్జనం చేయడం, 7 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం ద్వారా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. నా పిల్లలందరూ దగ్గర 150 మంది పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నేను వాళ్ళకి వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, ఆన్లైన్ క్లాసుల ద్వారా కానీ నేను వాళ్ళకి అవగాహన కల్పించాను. ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తామని అందరూ చెప్తున్నారండి నాకు. మేడం, ముఖ్యంగా చూసుకుంటే ఈ కరోనా మహమ్మారి చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇటు వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన మార్పుల వల్ల కానివ్వండి, ఈ వైరస్ ప్రభావం అనేది కూడా అన్ని వర్గాల మీద కూడా కనిపిస్తూ ఉంది. పండుగను కూడా జరుపుకోలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దాదాపుగా చూసుకుంటే మీరు దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా అదే అవగాహన కల్పిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, ఈ పెయింటింగ్స్తో కూడిన వినాయక ప్రతిమలు, భారీ వినాయక ప్రతిమలు కానివ్వండి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని గురించి ప్రజలకి ముఖ్యంగా ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నారు మీరు? చూడండి, మా పురాణాల దగ్గర నుండి మనం తీసుకుంటే పార్వతీదేవి వినాయకుడిని మొదటిగా సున్నిపిండితో తయారు చేసింది అని మనం విన్నాము. అలాగే అలాంటి అవగాహన పేరెంట్స్, పెద్దవాళ్ళు పిల్లలకి తెలియచేసి మన మొదటి వినాయకుడు ప్రతిమే మనం మా ఒక సున్నిపిండితో, నలుగుపిండితో తయారు చేసుకున్నాము, అలాంటి చిన్న చిన్న కథలు పిల్లలకి చెప్పి పేరెంట్స్ పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా, అలాంటి కథల ద్వారా అవగాహన కల్పించడం ద్వారా వారిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాంటి మార్పు మనకి ప్రకృతికి, ఆహ్లాదకరమైన ప్రకృతికి, గాలి, నీరు, వాతావరణము అన్ని
అన్నిటికీ సహకరించి మనకి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది అని నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి మట్టి ప్రతిమల్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తయారు చేసుకొని వాటిని నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళం అవుతామండి. ఖచ్చితంగా మేడం గారు చూసుకుంటే కనుక దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా పర్యావరణ గణపతిని, పర్యావరణానికి హాని చేయనటువంటి, పర్యావరణానికి మేలు చేసేటువంటి గణపతి విగ్రహాలను పూజించాలని చెప్పిన నిండి ఇటు నాట్యాచారిగా ఉన్న వెంగలక్ష్మి టీచర్ గారు కూడా వారి వద్ద ఉన్న శిక్షరికం చేస్తున్నటువంటి దాదాపుగా 150 మంది పిల్లలకు కానివ్వండి, వారి తల్లిదండ్రులకు కూడా ఇదే అంశం మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పర్యావరణ హితానికి ఆవిడ ఎంతగానో పాటుపడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనతో పాటు మరొక విద్యార్థిని విశాలి ఉన్నారు, ఆవిడని అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమ ఈ సంవత్సరం పండుగ ఎట్లా జరుపుకోబోతా ఉన్నారు మీరు? వినాయక చవితి పండుగ అంటే చాలా గొప్ప పండుగ, పెద్ద పండుగ, అందరూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ ఏడాది వినాయక చవితి పండుగను మీరు ఏ విధంగా జరుపుకోబోతా ఉన్నారు? మీ టీచర్ గారు చెప్పినట్లుగా ఈ మట్టి గణపతిని పూజించే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? గత 6 సంవత్సరాలుగా మేము ఈ మట్టి గణపతి విగ్రహ పోటీలను నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కరోనా నేపథ్యం వల్ల ఆ అవకాశం లేనందువల్ల మా గురువుగారి సహకారం మీద మేమందరం మా ఇంట్లోనే మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఈ అందరూ కూడా ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేయాలి, వాటినే పూజించాలి అన్న ఒక మెసేజ్ని మేము అందరికీ పాస్ చేస్తూ మా బంధువులకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ని మేము పాస్ చేస్తున్నాము. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది మనందరి బాధ్యత. అదే మట్టి గణపతిని పూజించి ఈ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా విద్యార్థిని విషయాలు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా దీనిపై ఆలోచించాలి, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా చిన్నపిల్లలు కూడా ఇంత పెద్ద మనసుతో ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితానికి హితమైనటువంటి మట్టి గణపతిని పూజించాలని తను చాలా చక్కగా చెప్పినట్లుగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇంకో మనతో పాటు ఇంకొక చిన్నారు ఉన్నారు చూడండి, తను తయారు చేసినటువంటి వారి టీచర్ గారి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి చిన్నారి తయారు చేసినటువంటి చిన్న గణపతి విగ్రహాన్ని మనం చూడవచ్చు. కొబ్బరి పీచుతో ఎంతో చాలా చక్కగా ఆవిడ అమ్మాయి తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి వినాయక విగ్రహం ప్రతిమకు సంబంధించి పర్యావరణానికి హాని చేయనటువంటి ఏ వస్తువుతోనైనా సరే ప్రతిమలు తయారు చేయవచ్చు అనేది ఖచ్చితంగా ఉదాహరణగా తీసుకోవచ్చు. పాపనడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమో ఈ సంవత్సరం ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ మీరు? నువ్వేనా తయారు చేసింది ఇది? ఎట్లా చేశారు? మీ టీచర్ గారు ఏం చెప్పారు మీకు? అందరికీ నమస్కారం. మీరు నా పేరు దేవజ్ఞ శుక్లం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాహే సర్వజ్ఞోప శాంతయ్య. మేము ప్రతి సంవత్సరం మా టీచర్ గారు వినాయక బొమ్మల పోటీలు పెట్టేవాళ్ళు, కానీ కరోనా క్రైసిస్లో కుదరలేదు. అందుకని మేమే మట్టి వినాయకుడిని ఇంట్లోనే పూజించుకున్నాం అని చెప్పాడు. అందుకని మేమే ఇంట్లోనే మట్టి వినాయకుని చేసుకొని ఇంట్లోనే పూజించుకుంటున్నాం. అందరం మాస్క్ ధరించుకొని శానిటైజ్ చేసుకొని అందరం కరోనా జయిద్దాం. చాలా చక్కగా తను చిన్నపిల్ల అయినప్పటికీ కూడా పర్యావరణ దానికి తనవంతుగా ఎంతగానో కృషి చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇటు విద్యార్థినిలు, యువత వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నారు, చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగే వీరు దాదాపుగా వారి టీచర్ గారు వెంకటలక్ష్మి గారి నేతృత్వంలో దాదాపుగా గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇదే అంశం మీద కూడా వారందరికీ కూడా వారు అవగాహన పెంచుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులను కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనిపై అవగాహన కల్పిస్తా వారి ఇళ్లలో మొత్తంగా కూడా పర్యావరణానికి మేలు చేసేటువంటి మట్టి గణపతిని పూజించాలి, అట్లాగే వివిధ రకాల ప్రతిమలను కూడా వీరు సొంతగా వీరు తయారు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆలోచించాల్సిన అంశం ఇది. కరోనా మహమ్మారిని ప్రతి ఒక్కరూ కూడా చాలా గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వాతావరణంలో నెలకొంటున్న పరిస్థితులు కానివ్వండి, ఇటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానివ్వండి, మానవాళి మీద ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తాయో మొత్తంగా దీని అంతటిని కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ హితానికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణానికి హాని కలిగించినటువంటి మట్టి గణపతిని పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరందరూ మాటల్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీటీవీ తరఫున కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మట్టి గణపతిని పూజించండి, పర్యావరణ హితానికి పాటుపడండి అని చెప్పడానికి కూడా జీటీవీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోపిచంద్, జీటీవీ న్యూస్.
పట్టణంలో చిల్లర దొంగతనాలకు అలవాటు పడి ఒక ఇంట్లో 70 గ్రాముల బంగారం, 280 గ్రాములు వెండి దొంగిలించిన ఇద్దరు యువకులు, ఒక మైనర్ బాలుణ్ణి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ 280,000 ఉంటుందని డిఎస్పీ శ్రీలక్ష్మి తెలియజేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో సెల్ఫోన్ దొంగతనం చేసి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డ సయ్యద్ నయీం, షేక్ నాగూర్, మరో మైనర్ బాలుణ్ణి తెనాలి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 280,000 విలువ చేసే 70 గ్రాములు బంగారం, 250 గ్రాములు ఉన్న వెండి వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, సెల్ఫోన్ దొంగతనంతో మొదలైన ఈ ముగ్గురి ప్రయాణం ఇంటి తాళాల్ని పగలగొట్టి ఆ ఇంటిలో దొంగతనం చేసే పరిస్థితి వచ్చిందని డిఎస్పీ చెప్పారు. మొబైల్ ఫోన్ దొంగిలించడానికి వెళ్లిన నయీం, నాగూర్, మరో మైనర్ బాలుడు బీరువా తలుపులు తీసి దానిలోని 9 రకాల బంగారు ఆభరణాలు దొంగిలించారని, మొత్తం మీద 7 సెల్ఫోన్లను చోరీ చేసినట్లు చెబుతూ వీరిని శుక్రవారం పెదరావూరు వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ శ్రీలక్ష్మి తెలియజేశారు. మీడియా సమావేశంలో సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ మన్నె మురళి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు ముద్దాయిలు, అంటే వీరి గురించి చెప్పాలంటే ఈ ముగ్గురు కూడా అలవాటు పడ్డ ప్రాపర్టీ అఫెండర్స్. అంటే మెయిన్ వీళ్ళు చేసింది, స్టార్ట్ చేసింది చిన్న చిన్న దొంగతనాల నుంచి స్టార్ట్ చేశారు. లైక్ మొబైల్ ఫోన్ థెఫ్ట్, చిన్న చిన్న దొంగతనాలు అంటే సెల్ఫోన్లు దొంగలించడం దగ్గర నుంచి మొదలెడితే, ఇందులో ఒక అతను, మూడో ముద్ద ఎవరైతే ఉన్నాడో ఇతను జూనై, అంటే 18 ఇయర్స్ బిలో అతను. వీళ్ళు చిన్న చిన్నగా బయట తిరుగుతూ, ఆవారాగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాల నుంచి మొదలెట్టి రీసెంట్గా ఈ లాక్డౌన్ టైంలోనే మన తెనాలి వన్ టౌన్ లిమిట్స్లో ఒక హెచ్బి, అంటే మా పోలీస్ భాషలో చెప్పాలంటే హౌస్ బ్రేకింగ్ చేసి పెద్ద క్రైమ్ అన్నమాట. అందులో బీరువాలో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అలాంగ్ విత్ అదర్ సెల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు మెయిన్ ఇంట్లోకి ప్రవేశించడానికి కారణం ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేయాలి అనేసి. మొబైల్ ఫోన్ దొంగతనం చేయడానికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ బీరువా డోర్ అన్నీ కూడా పగలగొట్టేసి అందులో నుంచి మీరు చూస్తున్న ఈ వెండి బంగారం అనేది కూడా వీళ్ళు దొంగలించి తీసుకెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళని పట్టించింది కూడా సేమ్ అదే మొబైల్ ఫోన్. మన రూరల్ ఎస్ఐ గారు ఒక టీమ్ని ఫామ్ చేశారు. వారి ఏఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్తో ఒక టీమ్ని ఫామ్ చేసి ఈ సమాచారం వచ్చింది వారికి, ఈ మొబైల్ ఫోన్లు పోతున్నాయి తరచుగా అనేసి. ఆ మొబైల్ ఫోన్ ఆధారం చేసుకొని రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళ టీం అందరూ కూడా వెళ్ళేసి ఆ మొబైల్ ఫోన్ని ఫస్ట్ క్యాచ్ చేయడం జరిగింది. ఇలా మొబైల్ ఫోన్ క్యాచ్ చేశాక మొబైల్ ఫోన్తో పాటు మనకి వీళ్ళు దొంగలించబడ్డ ప్రాపర్టీ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ మొబైల్ ఫోన్స్ కూడా, 7 మొబైల్ ఫోన్స్ ఈ ముగ్గురు దగ్గర నుంచి రికవరీ చేయడం కూడా జరిగింది. తెనాలిలోని గాంధీచౌక్ వద్ద 1990లో స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాళ్లతో కొట్టి రూపాన్ని చెదరగొట్టిన దుండగులను పట్టుకుని శిక్షించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇటువంటి దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని వారు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే అకృత్యానికి కొందరు దుండగులు పాల్పడ్డారని, వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరుతూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు మాట్లాడుతూ, 1990లో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడం జరిగిందని చెప్పారు. ఈ విగ్రహం రూపురేఖలు లేకుండా చేయాలన్న అక్కస్తో కొందరు రాళ్లతో విగ్రహంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఇటువంటి సంస్కృతి ఎన్నడూ లేదని, దీనిపై పోలీసులు విచారించి దొండగులను అరెస్ట్ చేయాలని హరిప్రసాదరావు కోరారు. అలాంటి విగ్రహాన్ని 1990లో స్థాపించాను. దీన్ని నిన్న రాత్రి కొందరు దొండగులు మరి విగ్రహాన్ని రాళ్లతో మరి ముక్కు చెవులు మరి షర్ట్ మీద ఉన్న అన్ని చోట్ల పాల్పడటం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, మరి మీరు ఎవరైతే ఈ విగ్రహాన్ని పాల్గొట్టారో వారి మీద తక్షణమే పోలీసు వారు చర్య తీసుకోవాల్సింది కోరుకుంటూ, మరి ఏ విగ్రహాలైనా, ఏ పార్టీ విగ్రహాలైనా, మరి అంబేద్కర్ గారి విగ్రహమైనా, బాబుజీ గారి విగ్రహమైనా, మరి సర్గా మరి రాజశేఖరరెడ్డి గారి విగ్రహమైనా, ఏ విగ్రహాలైనా పాల్గొట్టడం తీవ్రంగా మేము ఖండిస్తూ తీవ్రం బాధపడుతున్నాం. కార్యకర్తలు అందరం ఈ విధంగా చేయడం అనే తరాల్లో ఇది జరగడం అనేది ఇది జరగకుండా ఉండాల్సింది. దీని మీద పోలీసు వారి చర్య తీసుకుని ఇమీడియట్గా ఎవరైతే దోషిస్తున్నారో వారిని అరెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, దీన్ని మేము జనవరి కల్లా మీ కొత్త విగ్రహం ఇక్కడ పార్టీ ఇంటరామరావు గారి విగ్రహం ఇక్కడ మేము స్థాపించుకుంటాం పార్టీ తరఫున. దీన్ని తక్షణమే మీరు ప్రజలు ఇవాళ భయాందోళనలు చెందుతున్నారు, విగ్రహాలు బాగుపడుతున్నారు, గుల్సుల్లాకెళ్తున్నారు. అసలే డాక్టర్ వేమూరి శేషగిరిరావు మాట్లాడుతూ,
తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. అటువంటి మహనీయుడిని విగ్రహం రూపాన్ని ధ్వంసం చేయాలని చూసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని శేషగిరిరావు డిమాండ్ చేశారు. మదరాశీలుగా పిలువబడే టైంలో తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన విగ్రహాలు లేని ఊరు లేదు, పేట లేదు, ప్రాంతం లేదు ఈ తెలుగు ప్రాంతాల్లో. అటువంటి మహానేత విగ్రహాన్ని మరి దొండగులు ఈనాడు దుశ్చర్యకు పాల్పడి దానిపైన మరి వారు విధ్వంసాన్ని పూనుకోవటం అనేది అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రజాహితాన్ని కోరుకునే ప్రజలందరూ కూడా ఖండించవలసిన చర్య. మనం ఈనాడు తీసుకుంటే ఆ రోజుల్లోనే ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పి. కార్యక్రమంలో వసంతం అశోక్ వర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి శ్రీధర్, కొడాలి సుబ్రహ్మణ్యం, తవా ప్రసాద్, కోపల శ్రీను, దొప్పలపూడి శ్యామ్, బొబ్బిలపాటి ప్రసాద్, దొప్పలపూడి కోటేశ్వరరావు, సిల్వర్ జిలాని, డోగుపర్తి విజయ్, సాదిక్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నరావూరు డొంక మార్గంలోని తూర్పు డ్రైన్ ప్రక్షాళన కార్యక్రమం ఎట్టకేలకు ప్రారంభమైంది. డ్రైన్ మొత్తం అస్తవ్యస్తంగా వ్యర్థాలతో నిండిపోవడంతో ఇబ్బందిని గుర్తించిన స్థానిక నాయకులు ఎమ్మెల్యే శివకుమార్ చొరవతో డ్రైన్ ప్రక్షాళన ప్రారంభించారు. మున్సిపాలిటీకి చెందిన ఎక్సలేటర్తో డ్రైన్లో పూడిక తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్థానిక చిన్నరావూరు డొంక రోడ్లోని తూర్పు కాలువ పూడిక తొలగింపు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వైకుంఠపురం వద్ద నుండి ప్రారంభమై సుమారు 10 అడుగుల వెడల్పు, 2.5 కిలోమీటర్ల పొడవు విస్తీర్ణం కలిసి ఉండి జంపని కాలువలో కలిసే ఈ డ్రైన్ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా తయారైంది. ఈ కాలువ పరిధిలో దాదాపు 600 ఎకరాల వ్యవసాయ భూములు ఉండటంతో సాగునీరు అందక రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గుర్తించిన స్థానిక 13వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కుర్రా సుజాత, కుర్రా శ్రీను తదితరులు ఎమ్మెల్యే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో శుక్రవారం నుండి మున్సిపాలిటీ తరపున డ్రైన్ ప్రక్షాళన పనులు ప్రారంభించారు. 11, 12, 13 వార్డుల మీదుగా సాగే ఈ డ్రైన్ పూడిక తొలగింపు ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని కౌన్సిలర్ అభ్యర్థి కుర్రా సుజాత తెలిపారు. ఎమ్మెల్యే శివకుమార్కు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రైతులందరూ కలిసి మా ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి మాకు ఈ క్రేను పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మా క్రేన్ పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్థానిక నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ డ్రైన్ ప్రక్షాళన ద్వారా ఆయా ప్రాంతాల రైతులకు నీరు సకాలంలో అందుతుందని అన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని పనులను పర్యవేక్షిస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను అభినందించారు. ఇది చిన్నరావూరు డొంక ఈ కాలువ అంటే ఒకప్పుడు పంట కాలువ, ఇది మురుగు కాలువ అయిందండి. దాదాపు తెనాలిలో ఉన్న మురుగు మొత్తం ఇది రెండో కాలువ అండి. మెయిన్ కాలువ ఏమో మన డ్రైనేజీ పక్క నుంచి వెళ్తుంది, ఏది పూలే కాలనీ పక్క నుంచి మెయిన్, ఇది రెండో కాలువ అన్నమాట. అయితే ఈ కాలువ మీద దాదాపు 600 ఎకరం సాగు అవుతూ ఉంటుందండి. అయితే ఈ తూటికాడ కానివ్వండి, జమ్మి కానివ్వండి, ఈ ఊళ్ళో వచ్చిన మురుగు, ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కానివ్వండి వేసి రోడ్డు బ్లాక్ అయ్యి కాలు బ్లాక్ అయిపోయిందనమాట. రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఈ రైతులందరూ మా దగ్గరికి వచ్చి, నా దగ్గర కానివ్వండి, మన కుర్రా శ్రీ కానివ్వండి, అమ్మాయి 12వ వార్డు కౌన్సిలర్గా నిలబడింది, మన యశోద కానివ్వండి, వీళ్ళ దృష్టికి రైతులు రాగానే మేమందరం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామండి. వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ముందు ఆ సమస్య పరిష్కరించండి, రైతులు అంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారని చెప్పి వెంటనే కమిషనర్ గారు చెప్పగలి మిషన్ చూడమన్నారు. అయితే ఇక్కడ కొంచెం 1 వారం 10 రోజులు లేట్ అయిందండి. మిషన్ అందుబాటులో లేవడం వల్ల ఈ మిషన్ రావడం లేట్ అయింది. ఇప్పుడు మిషన్ వచ్చి ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పగలి ఈ సమస్య మీద వెంటనే స్పందించి మిషన్ వచ్చినందు ఈ 11, 12, 13 వార్డులకు సంబంధించిన రైతులు అండి మొత్తం. ఆ చిన్నరావూరు రైతులు కానివ్వండి, ఇటు రామలింగేశ్వరపేట రైతులు కానీ అందరూ పొలాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ అందరూ కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే మిషన్ ఇచ్చినందుకు రైతులందరూ కూడా చాలా సంతోషంగా వెలబిస్తున్నారండి. కుర్రా శ్రీను మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఇబ్బందుల గురించి తెలుసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శివకుమార్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పంట కాలువని పూడికిని తీయడం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ కాలువని మరి రైతులు ఉపయోగించుకుంటా దీన్ని వ్యవసాయానికి సాగునీరుగా వాడుతూ ఉంటారు. దీన్ని ఏంటంటే ఊళ్ళో నుంచి వచ్చే మురుగంతా, ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ దీంట్లో బ్లాక్ అవ్వడం వల్ల రైతులు వచ్చి మా ఇంటికాడికి వచ్చి కోరగా మరి ఆ యొక్క సమస్యని మరి హరీష్ గారి దృష్టికి, తాడిపోయిన రామయ్య గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఎమ్మెల్యే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే స్పందించి ఈ యొక్క మిషన్ ఇక్కడ పంపించడం, ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం మరి కాలువ శుద్ధి చేస్తున్నారు. రైతులంతా కూడా హర్షితం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మనం తినే వ్యవసాయ భూముల్లో పంటలోకి వెళ్ళే ఈ మురుగులో వచ్చే ఈ ప్లాస్టిక్ డబ్బాలు, ఈ ప్లాస్టిక్ కవర్ల వల్ల పంటకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి రైతులు కోరిన దాని మీదే ఈ రోజున మరి ఈ యొక్క కాలువని మొత్తం శుభ్రం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కే యశోద, స్థానిక నాయకులు, రైతులు కొత్తపేట కోటయ్య, దేవరపల్లి భూషణం, ఇసుకపల్లి బాబు, పిల్లి వీరయ్య, తాడికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్ల మందికి అందిస్తున్న సేవలను ఇంకా మరింత చేరువుగా తీసుకువెళ్లేందుకు కస్టమర్ సర్వీసెస్ పాయింట్స్ను ఏర్పాటు చేసిందని ఎస్బీఐ జిల్లా రీజనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. సర్వీసును పొందిన ఖాతాదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఎస్బీఐ తన ఖాతాదారులకు అందిస్తున్న సేవలను మరింతగా విస్తరిస్తోందని ఎస్బీఐ ఆర్ఎం ప్రశాంత్ కుమార్ తెలిపారు. జీటీవీతో మాట్లాడుతూ ఆయన, దేశంలో 45 నుండి 50 కోట్ల మందికి తన సర్వీసును అందిస్తున్న ఎస్బీఐ సేవలను మరింత దగ్గర చేసేందుకు కస్టమర్ సర్వీస్ పాయింట్లను పెట్టిందని ఆర్ఎం తెలిపారు. దీనిలో 20,000 వరకు నగదు జమ కాని తీసుకోవటం వంటి సేవలను ఖాతాదారులు పొందవచ్చునని చెప్పారు. అంతేకాకుండా ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్లకుండానే పాస్బుక్లో డేటా నమోదు, అకౌంట్ ఓపెనింగ్ వంటి పలు సేవలు అందుకోవచ్చని ఆర్ఎం తెలియజేశారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతూ, ఇటీవల ప్రభుత్వం మహిళలకు అందించిన చేయూత పథకం డబ్బుల కోసం ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు లబ్ధిదారులు రావడంతో సిబ్బందికి కరోనా వచ్చి బ్యాంకు మూసివేయటం జరిగిందని, ఫలితంగా బ్యాంకు సేవలు జాప్యం జరుగుతున్నాయని ఖాతాదారులు ఇది గమనించి బ్యాంకు కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని ఆర్ఎం ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కాగా ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఇకపై ఎస్ఎంఎస్ ఛార్జీలు, అలాగే కనీస బ్యాలెన్స్ లేకుంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్ఎం తెలియజేశారు. అందరికీ నమస్కారం. భారతీయ స్టేట్ బ్యాంక్ మీకు అందరికీ తెలుసు, ఆ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్. దాదాపుగా 45-50 కోట్ల మంది జనాభాకి సేవలు అందిస్తున్నారు. అయితే ప్రజలకి ఇంకా చేరువగా వెళ్ళి ఈ కరోనా సమయంలో కూడా బ్రాంచుల్లో రద్దీ లేకుండా సేవలు అందించడం కోసం వేలల్లో మేము బీసీ పాయింట్స్, కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అనేవి తెరుస్తున్నాము. దేశమంతటా గత నెలలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే 1000 సిఎస్పి పాయింట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇవి ఏంటంటే తెల్లవారుజామున 8 నుంచి 8 వరకు పనిచేస్తాయి. సో బ్యాంకింగ్ టైమ్స్తో సంబంధం లేకుండా మీకు బ్యాంక్ సేవలు 8 నుంచి 8 వరకు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కస్టమర్ సేవ సర్వీస్ కేంద్రాల్లో 20,000 వరకు మీరు నగదు జమ కానీ విత్డ్రా కానీ చేసుకోవచ్చు. మీ ఆధార్ ఎనేబుల్డ్ అకౌంట్లో మాత్రమే ఈ ఆపరేషన్స్ ఉంటాయి. లేకపోతే మీ ఏటీఎం కార్డు ఉపయోగించి కూడా మీరు అక్కడ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే పాస్బుక్ ప్రింటింగ్కి ఇక మనం బ్రాంచ్లకి వెళ్ళక్కర్లేదు, ఏటీఎం సెంటర్లకి వెళ్ళక్కర్లేదు. ఈ కస్టమర్ సేవా కేంద్రాల్లోనే పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్స్ అప్లై చేయడం జరిగింది. అక్కడ మీ పాస్బుక్ ప్రింటింగ్లు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. మీరు ఆ సర్వీస్ కేంద్రంలో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. ఈ సర్వీస్ కేంద్రాలు అనేవి బ్యాంకులు లాంటివే, చిన్న తరహా బ్యాంకులు. అక్కడ అన్ని సేవలకి బ్యాంకే వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ పే చేస్తుంది, కానీ కస్టమర్స్ ఎవరు పే చేయకూడదు, వాళ్ళు కూడా అడగరు. అలాంటివి ఏమైనా జరుగుతుంటే మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. సో ఈ కస్టమర్ సేవా కేంద్రాలను ఉపయోగించుకోండి. బ్యాంకుల్లో రద్దీని తగ్గించి కరోనా యొక్క రిస్క్ని తగ్గించండి. మొన్న మధ్య మన ప్రభుత్వం వారు మహిళలకి చేయూత, వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఒకటే రోజున అందరూ విలేజ్ అంతా కలిసి కదిలి రావడం, దానివల్ల కరోనా రిస్క్ ఏర్పడడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సామాజిక సేవలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టితో రూపొందించిన వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు, సామాజిక సేవకు విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాలు అందించడంలో తక్షణమే స్పందించే సంస్థ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అని క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యశాలకు 150,000 రూపాయలు విలువ చేసే పీపీఈ కిట్లు అందించడం జరిగిందని ఆయన చెప్పారు. వినాయక చవితిని పురస్కరించుకుని 40,000 రూపాయలు విలువ చేసే మట్టి వినాయక ప్రతిమలను అందించినట్లు వెంకటరత్నం తెలిపారు. అలాగే నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం కానీ, మరి మన తెనాల్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వాళ్ళు తెనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వారికి పీపీఈ కిట్లు సుమారుగా 150,000 రూపాయలు విలువ కలిగినట్టును అందించింది. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించాలి, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి అనేటువంటి దృక్పథంతో
ఇటీవల సుల్తానాబాద్లో మన క్లబ్ సభ్యులందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. మరి అదేవిధంగా ఇవాళ మట్టి వినాయకుల్ని వినాయక చవితి సందర్భంగా తెనాలి పట్టణంలో 2000 మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఉచితంగా. వినాయక ప్రతిమలతో పాటుగా వినాయక పూజ చేసుకోవడానికి కావలసినటువంటి వ్రత కల్పం పుస్తకాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నాం భక్తులందరికీ కూడా. క్లబ్ సభ్యులు ఎస్బీఐ జిల్లా ఆర్ఎంపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా ప్రకృతి తన ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తుందని చెప్పారు. లాక్డౌన్లో కాలుష్యం తగ్గటం వల్ల సీజనల్గా వర్షాలు పడుతున్నాయని ఇది ప్రజలు తెలుసుకోవాలని ప్రశాంత్ కుమార్ అన్నారు. ఈ సంవత్సరం మార్చిలో మనకి కోవిడ్ వచ్చిన సందర్భంగా మనం అందరం లాక్డౌన్ పాటించడం, ఈ లాక్డౌన్ పాటించడం వల్ల ప్రపంచమంతా లాక్డౌన్ అవడం వల్ల కాలుష్యం తగ్గి ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డాయి. ఇది మనకి ఒక లెసన్ వంటిది. కాలుష్య పొల్యూషన్ లేకుండా నేచర్ని మనం పరిరక్షించుకుంటే మనకి నేచర్ సమయానుకూలంగా అన్నీ అందిస్తుంది అన్నది. క్లబ్ మాజీ కార్యదర్శి ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. దీనిలో భాగంగా వినాయక చవితికి మట్టి వినాయక ప్రతిమలను అందించడం జరిగిందని, వీటిని ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో చాలా చోట్ల దాదాపు 20,000 మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి బీపీ కిట్లు ఇవ్వడంలో కానీ, మొక్కలు నాటడంలో కానీ, పేదలకు ధన సహాయం చేయటం, భోజనాలు ఏర్పాటు చేయటంలో కానీ అన్ని వేళల రోటరీ క్లబ్ ముందుంటుంది. అట్లానే ఈరోజు వినాయక చవితి సందర్భంగా కాలుష్య నివారణ కోసం అని మట్టి వినాయకుడి బొమ్మల్ని పంపకం చేయటం జరుగుతుంది. ఈ మట్టి వినాయకుడికి కార్యక్రమంలో డాక్టర్ డి రవీంద్రనాథ్, కె మురళీకృష్ణ, ఎం సుబ్బారావు, రామరాజు, నితిన్, చేతన్, రాజేంద్ర, భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కట్టడికి ప్రజలు మరింతగా సహకరించాలని కమిషనర్ జస్వంతరావు అన్నారు. వైరస్ తగ్గుముఖం పట్టేందుకు ఎక్కువగా టెస్టులు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ తెలియజేశారు. తెనాలి పట్టణంలో కోవిడ్ పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ జస్వంతరావు అన్నారు. కరోనా పాజిటివ్ ఉంటే అది విస్తరించేందుకు అవకాశం ఇవ్వవద్దని, రాబోయే రోజుల్లో కోవిడ్ తగ్గుముఖం పట్టే వీలుందని తెలిపారు. ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పట్టణంలో సజావుగా సామాజిక కార్యకలాపాలకు అడ్డు ఉండదని, దీనిని ప్రజలు గుర్తించాలని కమిషనర్ జస్వంతరావు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రేపు మరి వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికీ తెనాలి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో పొల్యూషన్కి దూరంగా మరి మీరు ఫెస్టివల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించి మీరు మట్టి విగ్రహాలను మాత్రమే మీరు ఉపయోగించండి, అలాగే ప్లాస్టిక్ కానీ ఇతరత్ర వాడకుండా ఉండాలని, అలాగే పర్యావరణానికి ఇబ్బందికి కలగకుండా ఉండటానికి మీరు మట్టి వినాయకుడు బొమ్మలు మాత్రమే మీ ఇంటికి తీసుకెళ్ళి మీరు పూజ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. మీ ఖాళీ స్థలాలు ఉంటే తప్పకుండా వర్షాకాలం కాబట్టి అన్ని చెట్లు కూడా పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎక్కడైతే మీ ఖాళీ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా పిచ్చి చెట్లు ఏమన్నా ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అట్టు పెట్టుకొని మరి మొక్కలు కూడా పెంచుకుంటే పర్యావరణ కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ పర్యావరణ కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడే పూజించాలని పలువురు అధికారులు పిలుపునిచ్చారు. సమస్త విఘ్నాలకు అధిపతి వినాయక చవితి పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. జీటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపిన అధికారులు పర్యావరణ హితానికి ప్రజలంతా సహకరించాలని జీటీవీ ద్వారా పిలుపునిచ్చారు. పర్యావరణ హితానికి మట్టి వినాయక ప్రతిమలని పూజించాలంటూ పలువురు పోలీస్, మున్సిపల్, ఇతర విభాగాల అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జీటీవీ ద్వారా వారు మాట్లాడుతూ వివిధ రకాల కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తదితర వాటితో తయారైన వినాయక ప్రతిమలకు ప్రజలంతా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను తమ తమ ఇళ్లలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించుకోవాలని కోరారు. డిఎస్పీ కె శ్రీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పట్టణ సీఐలు ఎం రాజేష్ కుమార్, బత్తుల శ్రీనివాసరావు, హరికృష్ణ, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ తదితరులు జీటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు. అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని వారంతా ఆకాంక్షించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ హితానికి కృషి చేస్తున్న జీటీవీ యాజమాన్యాన్ని వారు అభినందించారు.
ఎక్కడా బహిరంగంగా విగ్రహాలు పెట్టి పూజలు అనేటివి చేయకూడదు. అండ్ ఒకవేళ టెంపుల్స్లో పూజలు చేసుకున్న కోవిడ్ నార్మ్స్ పాటించే ఫెస్టివల్స్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జీటీవీ తెనాలి వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే టౌన్లో కూడా ఎక్కువగా ఒకే చోట గుమికూడి ఉండిపోకుండా అందరూ ఈ కోవిడ్ రూల్స్ను పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. జీటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితిని మనందరం కూడా వినాయక విగ్రహాన్ని మట్టి విగ్రహాలు మాత్రమే మన ఇంట్లో ఉంచుకొని ఈ వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. బహిరంగ ప్రదేశాల్లో ఉంచుకోకూడదు. ఈ సంవత్సరం మనందరం కూడా మన కుటుంబ సభ్యులతో మన ఇంట్లోనే వినాయక మట్టి విగ్రహాన్ని ఉంచుకొని పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈ జీటీవీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. దానికి మీరందరూ కూడా మా పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లా లేని ఎడల ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఈ వినాయక విగ్రహాలు నిలుపు చేసినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకొని పడతాయి, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోబడుద్ది, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరము మట్టితో చేసిన గణపతిని పూజించుకుందాము. బయట ఎక్కడ కూడా బొమ్మలు పెట్టడం లేదు, అలా పెట్టిన ఏళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఈ అమ్మేవాళ్ళు కానీ బొమ్మలు అమ్మేవాళ్ళు కానీ వీళ్ళు కూడా ఎవరు కూడా చిన్న బొమ్మలు అమ్మాల్సిందే కానీ ఇంట్లో వాడుకునే బొమ్మలు వాడుకో అమ్మాల్సిందే కానీ పెద్ద పెద్ద బొమ్మలు ఆడితే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు. అందరికీ నమస్కారం. ఈ కరోనా సమయంలో వచ్చిన ఈ వినాయక చవితి పండగ అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించాలని, అలాగే ఇంట్లోనే ఉండి ఈ కరోనా అడికట్టడంలో సహకరించవలసిందిగా అందరినీ కోరుతూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. పట్టణంలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే అన్నపుత్రుని శివకుమార్ శుక్రవారం సందర్శించారు. అధికారులతో కలిసి మార్కెట్ను పరిశీలించిన ఎమ్మెల్యే శివకుమార్ వ్యాపారులు చేసిన విజ్ఞప్తులపై చర్చించారు. కరోనా ఉధృత నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న మార్కెట్ను అందరితో చర్చించి ఇక్కడ కొనసాగించే నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ను ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ శుక్రవారం సందర్శించారు. ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన పలువురు హోల్సేల్ వ్యాపారులు అక్కడ ఉన్న ఇబ్బందులను శివకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారులతో కలిసి మార్కెట్ను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వ్యాపారులు తెలిపిన ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. హోల్సేల్ వ్యాపారాల నిర్వహణకు వర్షాల కారణంగా ఇబ్బంది కలుగుతోందని, తూర్పు కాలువ వెంబడి తగిన ఏర్పాట్లు చేయాలని వ్యాపారులు చేసిన విజ్ఞప్తికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గత కొద్ది నెలలుగా సుల్తానాబాదులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కొనసాగుతున్న మార్కెట్ షాపులను తిరిగి కాంప్లెక్స్కు తరలించే అంశంపై త్వరలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ ఎత్తమేళ అయితే ఆ గుడి పై నుండి కిందకి గుడి మీద పెట్టుకొని మాది మా చెల్లెలు కొట్టి మేము అమ్ముకున్నది అమ్ముకుని పొద్దున్న సాయంత్రం అమ్ముకుంటాం, నువ్వేందని మాకు చెప్పేదని అడిగాడు ఆయన. ఆ కొట్లో మా ఇష్టం మేము వచ్చి పెట్టి అమ్ముకుంటాం, మీరే మీరు అడగడానికి అని చెప్పి అన్నారు. 1 గంట 2 వరకు అమ్ముతున్నారు కింద, లోపలికి ఎవరు వచ్చిపోతారు? వీళ్ళు కూడా అమ్ముకుంటున్నారు, వీళ్ళు ఆ చివర చివర పెట్టారు. మాది వీళ్ళు సాయంకాలం. వార్తలు ముగించిపోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ ఒక్క చర్యను తాను ప్రోత్సహించనన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని 1,08,00,000 చేపట్టే పనులకు శంకుస్థాపన. సందడి లేని చవితి పండుగ, ఈసారి ఇంటికే పరిమితమైన గణపతి పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్ రద్దీ. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్న దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకుల డిమాండ్, ఇటువంటి దుశ్చర్యలపై ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.